జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రకృతి అన్నా వ్యవసాయమన్నా మనందరికీ తెలుసు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు రైతులకు అండగా నిలవడం పవన్ ఒక బాధ్యతగా చేపట్టారు ఆత్మహత్యలపై రాజకీయాలు కట్టిపెట్టి అన్నదాతలకు ఏ విధమైన తోడ్పాటు ఇవ్వాలో బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్లు ఆలోచించాలని పవన్ తన చేతలతో తెలిసేలా చేశారు ఎంతో బిజీగా ఉండే పవన్ వీలు చిక్కినప్పుడల్లా తన వ్యవసాయ క్షేత్రంలో గడిపేందుకే ఇష్టపడతారు ఆయనకు ప్రకృతి వ్యవసాయం అంటే గౌరవం భూమి మీద ప్రజలు మాత్రమే కాకుండా చాలా జీవాలు బ్రతకాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని భావితరాలు ఆరోగ్యంగా ఉండాలని పవన్ ఎప్పుడూ కోరుకుంటుంటారు అంతేకాదు నేలతల్లి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేదే జనసేన అధినేత అభిమతం పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో మామిడి సహా అనేక రకాల పండ్ల చెట్లు మొక్కలు కూరగాయలు ఆకుకూరలు సహజ వ్యవసాయ విధానంలో పెంచుతున్నారు వాటన్నింటినీ సేంద్రియ విధానంలో సాగుతున్నారు ఆర్గానిక్ వ్యవసాయ విధానంలో దేశవాళీ ఆవుల ద్వారా తయారు చేసిన కంపోస్ట్ ఎరువులతో పంటలు పండిస్తున్నారు తన వ్యవసాయ క్షేత్రంలో పండిన మామిడి పండ్లను ప్రతి ఏటా కొందరు ఆప్తులకు మిత్రులకు పంచిపెట్టడం పవన్ కళ్యాణ్ ఆనవాయితీగా మార్చుకున్నారు ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా తనకు పశుపక్షాదులంటే ఎంత ఇష్టమో పవన్ మరోసారి రుజువు చేసుకున్నారు సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు గొబ్బెమ్మలు గాలిపటాలు పిండి వంటలే కాదు వ్యవసాయంలో రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన పశువులను పూజించుకునే పండుగ అందుకే తన గోశాలలో పవన్ కనుమ వేడుకలు నిర్వహించారు కనుమ అంటే పశుపక్షాదులను గౌరవించే పండుగ రైతుకు వ్యవసాయంలో సాయం చేసే పశువులను ఆరాధించే వేడుక కను సందర్భంగా ప్రతి రైతు తన పశువులను ముస్తాబు చేసి ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తారు అందుకే పవన్ వ్యవసాయ క్షేత్రంలో గోపూజ వేడుకలు నిర్వహించి గోవులకు అరటి పండ్లను స్వయంగా తినిపించారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ను చూసి పవన్ అభిమానులు సంబరపడిపోతున్నారు ఈ నిఖార్సైన ప్రకృతి ప్రేమికుడితోనే ప్రజల జీవితాల్లో వెలుగులు సాధ్యమంటున్నారు